దేశంలో ప్రకృతి ప్రసాదించిన మడ అడవులను కాపాడుకోవాలన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్లో ప్రెస్ అకాడమీ జిల్లా అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మడ అడవుల సంరక్షణ జర్నలిస్టుల పాత్రపై సదస్సులో కొమ్మినేని మాట్లాడారు. విదేశాల్లో ప్రకృతిని కాపాడటంలో చూపే శ్రద్ధను మనం కూడా చూపిస్తే పర్యాటక ప్రదేశాలకు కొదువ ఉండదన్నారు. జర్నలిస్టుల ఆలోచన విధానం మారాలని, ఏ పార్టీకి కొమ్ము కాకుండా స్వతంత్రంగా వార్తలు రాయాలన్నారు. ప్రస్తుతం జర్నలిజం విలువలు వదిలేసిందని, కేవలం అసత్య ప్రచారాలతో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అలాగే ఆ పడవలో గోదావరి సముద్రం సాగర సంగమం దగ్గర కలవటం, అక్కడ దాకా వెళ్ళటం ఒక థ్రిల్. ఈ విషయం ఒకటి ఉంది అన్న సంగతి మనకి హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు కనుక తెలియజేయగలిగితే వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వెళ్తాం. ఆ వాకింగ్లో మామూలు జస్ట్ ఆ కాళ్ళరాత్రి ఎట్లా అంటే దివిసీమని కబళించేసింది. కొన్ని వేల మంది అలా విగత జీవులు అయిపోయారు. అది అప్పట్లో మేము కుర్రవాళ్ళగా బట్టలు పోగు చేసి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అది హృదయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ద్రవించాల్సిందే. అలాంటి దారుణమైన సన్నివేశాలు, విషాద సన్నివేశాలు రాష్ట్రంలో జరిగాయి. దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆ ప్రాంతంలో సరైన ఇలాంటి ప్రొటెక్షన్ లేకపోవడం, మాడాడవులు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు కొంత ఎలర్ట్ అయ్యి ఈ సరువు చెట్లు ఇటువంటి వాటిని వేస్తూ వచ్చాయి. కొంత బెటర్ అయింది కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు మన అటవీ శాఖ మిత్రులు చెప్పారు, ఈ మడ అడవులు కనుక లేకపోతే, ఈ హోప్ ఐలాండ్ లేకపోతే కాకినాడకి ఎంత ప్రమాదం జరిగి ఉండేది, చుట్టుపక్కల తాళరేవు కానీ ఇతరత్ర అనేక ప్రాంతాలు ఎంత ఇబ్బంది పడేవి కూడా వివరించారు.